ప్రకాశం జిల్లా ఎర్గొండపల్లి మండలం వెంకటాద్రిపాలెం పునరావాస కాలనీ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కరెంటు తీగలు తగిలి బైకుపై నుండి కింద పడిన భార్య భర్తలకి గాయాలయ్యాయి. వీరిలో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఈ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రాణభయం తప్పింది. వెంటనే వీరిని చికిత్స కొరకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది. గత వారం రోజుల క్రితం వీచిన పెనుగాలులకు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేసినా రోడ్డుకు అడ్డంగా ఉన్న తీగలను తొలగించడంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. రోడ్ను వస్తుంటే స్తంభాలు కింద పడింది, తీగల రోడ్డు మీద ఉన్నాయి, కంప అంతా అడ్డంగా ఉంది, ఇంకా పోవటం తగిలింది, తగిలి కింద పడింది.